హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నాగరాజు, మీరు చూస్తున్నారు మ్యాథ్స్ వర్సెస్ మ్యాన్ ది యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ఎలిప్స్ చాప్టర్ యొక్క ఇంట్రడక్షన్ అయితే తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ఎలిప్స్ చాప్టర్ యొక్క ఇంట్రడక్షన్ అయితే తెలుసుకుందాం. అందులో కొన్ని డెఫినేషన్స్ అయితే ఉన్నాయి. ముందుగా, ఎలిప్స్. అన్ ఎలిప్స్ ఈజ్ ఎ లోకస్ పాయింట్ విచ్ మూవ్స్ ఇన్ ఎ ప్లేన్ అండ్ ఇట్స్ పర్పెండిక్యులర్ టు ద స్ట్రేట్ లైన్ అండ్ ద కాన్స్టెంట్ రేషియో లెస్ దాన్ యూనిటీ. అంటే ఎలిప్స్ అనేది ఒక లోకస్ పాయింట్, అంటే సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ అనమాట. అది ప్లేన్లా కదులుతూ ఉంటుంది. ఏ విధంగా కదులుతూ ఉంటుంది అంటే స్ట్రేట్ లైన్కు పర్పెండిక్యులర్గా ఉండి కదులుతూ ఉంటుంది అనమాట. మళ్ళా కాన్స్టెంట్ రేషియో అనేది ఒకటి కంటే తక్కువ ఉంటుంది అనమాట. 0 కంటే ఎక్కువ, 1 కంటే తక్కువ, అది గుర్తుపెట్టుకోండి. ఈ డెఫినేషన్ ఇలా కాకుండా వేరే లెక్క కూడా చెప్పొచ్చు. అదేంటిదంటే ద సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ ఇన్ ఏ ప్లేన్ లైన్ ఇస్ కాల్ ఎలిప్స్ అనమాట. అంటే ఆ సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ని ఒక ప్లేన్లో ఉంటే ఆ లైన్ని మనం ఎలిప్స్ అని చెప్పొచ్చు. ఎలిప్స్ యొక్క ఈక్వేషన్ వచ్చేసి x² + a² + y² / b² = 1. ఇది ఎప్పుడంటే ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అనమాట. అంటే ఏ అనేది బి కంటే పెద్దగా ఉండాలి. ఎలిప్స్ డయాగ్రామ్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇందులో కొన్ని డెఫినేషన్స్ ఉన్నాయని చెప్పినాయి కదా, అవేంటో తెలుసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ సెంటర్, ద లైన్ ఫిక్స్డ్ పాయింట్ ఈస్ కాల్ సెంటర్ అనమాట. అంటే సెంటర్ అనేది ఒక ఫిక్స్డ్ పాయింట్స్తోనే ఏర్పడిన లైన్ అనమాట, దాన్ని మనం సెంటర్ అనొచ్చు. తర్వాత ఫోకస్, ద ఫిక్స్డ్ పాయింట్ ఈస్ కాల్డ్ ఫోకస్. ఫోకస్ అంటే ఒక ఫిక్స్డ్ పాయింట్ అనమాట. తర్వాత వర్టెక్స్, ద ఎండ్ ఆఫ్ పాయింట్ ఆఫ్ మేజర్ యాక్సిస్ ఈజ్ కాల్డ్ వర్టెక్స్ అనమాట. అంటే ఎండ్ పాయింట్, మేజర్ యాక్సిస్కు ఉన్న ఎండ్ పాయింట్ని మనం వర్టెక్స్ అని చెప్పొచ్చు. తర్వాత మైండ్ ద మేజర్ యాక్సిస్ ద లైన్ సెగ్మెంట్ త్రో ద ఫోకీ. అంటే ఫోకీ అంటే ఫోకస్ అనమాట. ఫోకస్ గుండా ఉండే, అంటే వెళ్ళే లైన్ సెగ్మెంట్ని మనం మేజర్ యాక్సిస్ అని చెప్పొచ్చు. లేదా ద లాంగెస్ట్ డిస్టెన్స్ ఆఫ్ ద ఎలిప్స్ ఈజ్ కాల్డ్ మేజర్ యాక్సిస్. అంటే ఎలిప్స్లో ఎక్కువ దూరం ఉండేదాన్ని మనం మేజర్ యాక్సిస్ అని అంటాం. తర్వాత మైనర్ యాక్సిస్ ద లైన్ సెగ్మెంట్ త్రో ద సెంటర్ అండ్ పర్పెండిక్యులర్ టు ద మేజర్ యాక్సిస్ అనమాట. అంటే లైన్ సెగ్మెంట్ అనేది సెంటర్ గుండా వెళ్తుంది, అలాగే మేజర్ యాక్సిస్కు పర్పెండిక్యులర్గా ఉంటుంది, అంటే 90 డిగ్రీస్ అనమాట. లేదా ద షార్టెస్ట్ డిస్టెన్స్ ఇస్ కాల్డ్ మైనర్ యాక్సిస్. అంటే ఎలిప్స్లో తక్కువ దూరం ఉండేదాన్ని మైనర్ యాక్సిస్ అని చెప్పొచ్చు. తర్వాత ఎసెంట్రిసిటీ, కాన్స్టెంట్ రేషియో ఈజ్ కాల్ ఎసెంట్రిసిటీ. అంటే కాన్స్టెంట్ రేషియో ఉన్నదాన్ని మనం ఎసెంట్రిసిటీ అని చెప్పొచ్చు. తర్వాత డైరెక్ట్రిస్, ద ఫిక్స్డ్ స్ట్రేట్ లైన్ ఈజ్ కాల్ డైరెక్ట్రిస్ అనమాట. అంటే ఫిక్స్డ్ స్ట్రేట్ లైన్ మనం డైరెక్ట్రిస్ అని చెప్పొచ్చు. తర్వాత లాటస్ రెక్టమ్, డిస్టెన్స్ బిట్వీన్ డైరెక్ట్రిస్ అండ్ ఫోకీ ఈజ్ కాల్ లాటస్ రెక్టమ్. అంటే డైరెక్ట్రిస్కు ఫోకీకి మధ్యలో ఉండే దూరాన్ని మనం లాటస్ రెక్టమ్ అని చెప్పొచ్చు. ఇక్కడ చూడొచ్చు మనం, డైరెక్ట్రిస్ అంటే ఫిక్స్డ్ స్ట్రేట్ లైన్ అనమాట ఈ ఫిగర్లో. తర్వాత వర్టెక్స్ అనేది మేజర్ యాక్సిస్లో ఉండే ఎండ్ పాయింట్ అనమాట. తర్వాత సెంటర్ అనేది ఫిక్స్డ్ పాయింట్స్తోనే ఉండే లైన్ అనమాట. తర్వాత మైనర్ యాక్సిస్ అనేది షార్టెస్ట్ డిస్టెన్స్ ఇన్ ది ఎలిప్స్. తర్వాత మేజర్ యాక్సిస్ అనేది లాంగెస్ట్ డిస్టెన్స్ అనమాట. తర్వాత డయాగ్రామ్ అనేది ఈ ఈక్వేషన్ ఉన్నప్పుడే వర్తిస్తుంది అనమాట. అది ఏంటిదంటే x² / a² + y² / b² = 1, ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అనమాట. ఈ ఫామ్లో ఉన్నప్పుడే ఈ డయాగ్రామ్ అనేది వర్తిస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే తప్పక కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.